నెల్లూరులోని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యాలయంలో మహిళా సదస్సు జరిగింది ఈ సదస్సులో మహిళల హక్కులు ఉద్యమాల్లో మహిళల కీలక పాత్ర తదితర ముఖ్యమైన అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు మహిళలు ఉద్యమాల్లోకి రావాలని కోరారు మహిళా ఉపాధ్యాయుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు ఉపాధ్యాయ ఉద్యమంతో పాటు సామాజిక ఉద్యమాల్లో మహిళా ఉపాధ్యాయులు పాల్గొని తోడ్పాటును అందించాలని కోరారు ప్రధానంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సదస్సులో మహిళా నాయకురాళ్లు ఎస్కే సాజిదా బేగం వి రమాదేవి కె భారతి జిల్లా కోసాధికారి మురళీధర్ రావు జిల్లా కార్యదర్శులు కె నాగిరెడ్డి సురేంద్రబాబు యూటిఎఫ్ నాయకులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ప్రత్యేకించి మహిళలు భవిష్యత్తులో ఉద్యమాల్లోకి రావాల్సినటువంటి అవసరాన్ని అలాగే మహిళలు ఈరోజు పాఠశాలల్లో కష్టపడి చెప్తున్నప్పటికి కూడా పాఠశాలలో కనీసపు సదుపాయాలు కల్పించినటువంటి ప్రభుత్వాన్నిలో ప్రత్యేకించి రెస్ట్ రూమ్స్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఈ అంశాలన్నింటినీ చర్చించుకునేదానికోసం ఈరోజు మహిళా సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల నుంచి విద్యారంగ సంస్కరణల పేరుతోటి పాఠశాలని మూడు నాలుగైదు తరగతులు నాలుగు వేల ఆరు వందల పాఠశాలని వాళ్ళు విలీనం చేసింది దీని ద్వారా చాలామంది బా బడి కలిగినటువంటి పాలకులు బాలికలు పాఠశాలను వదిలి బయటికి బయటకెళ్లేటువంటి పరిస్థితి అందుకని పాఠశాల విలీన ప్రక్రియని ఆపేయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతోటి ఈ రోజున కొద్దిమంది విద్యార్థులకి విద్య నుంచి దూరం చేసేటువంటి పాలసీ విధానాల్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ విధానాలను కూడా ఉపసంహరించుకోవాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలనేటువంటిది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారని చెప్పినటువంటి హామీని ప్రక్కన పెట్టి ఇవాళ దుర్మార్గమైన జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు ఈ జీపీఎస్ని మేము అంగీకరించాం సిపిఎస్ అయినా జీపీఎస్ అయినా కార్పొరేట్లకు లాభం ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే దానికోసం రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనేది కూడా యూటీఎఫ్గా భావిస్తూ ఉన్నాం అందుకనే మహిళల హక్కులు అంటే ఇవాళ మానవుల హక్కులుగానే అవుతా ఉన్నాం అలాగే ఈ రోజున పార్లమెంట్లో చేసినటువంటి చట్టం రెండు వేల ఇరవై తొమ్మిది కాకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నుంచే అమలు చేయాలనేది కూడా మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం